తెలుగులో ఓ చక్కటి ఇతివృత్తంతో మంచి స్టోరీతో సమాజానికి పనికొచ్చేటువంటి కథనంతో సుబ్బారెడ్డి గారు నిర్మాత గారు కుమార్ గారు దర్శకులు గారు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమా వస్తుందని విన్నాను దాని టీజర్ చూశాను దాని కథని నిర్మాత వివరించారు వారిని మనసారా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈవేళ తెలుగు నాట కానీ దేశంలో కానీ మన దేశంలో పిల్లల్ని ప్రేమించినటువంటి కుటుంబం ఉండదు పిల్లల కోసం అన్నీ త్యాగం చేయని కుటుంబం తల్లిదండ్రులు ఉండరు వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళకి అవసరాలు తీరినా తీరకపోయినా పిల్లలకి ఏం కావాలన్నా చేద్దాం వాళ్ళ బతుకులు బాగు చేద్దాం మంచి చదువు అందించే ఏర్పాటు చేద్దాం వాళ్ళకి ఆదాయాలు పెంచే ఏర్పాటు చేద్దాం అని అందుకోసమే బతికే తల్లిదండ్రులు ఈ దేశంలో పరీక్షల్లో మార్కులే కొలమానంగా చూడడం వాళ్ళని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టి ఆ ర్యాంకులు రాకపోతే వాళ్ళు తక్కువగా భావించడం ఆ ర్యాంకుల కోసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం రకరకాల కారణాల వల్ల చాలా ఆనందంగా హాయిగా జరగాల్సిన బాల్యం యువత ఆ కాలమంతా నరకంగా మారిపోతుంది దీన్ని త్వరితంగా తీసుకుని ఒక చక్కటి నిర్మాణం చేశారని విన్నాను మనసారా అభినందిస్తున్నాను నేను ప్రేక్షకులందరినీ కోరేది మన జీవితం మనకందరికంటే ముఖ్యం మీ అందరి జీవితాల్లో మీరు హీరోలు ఇంకొకళ్ళు ఎప్పుడు హీరోలు కదా మీ జీవితంలో ఆత్మకథ మీరు రాసుకుంటే జాన్లో హీరోలు మీరు ఇది మీ కథ మీ జీవితానికి సంబంధించిన కథ ఒక్కసారి మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి అటు కళ ఇటు ఆహ్లాదం వినోదం దాంతోపాటు కాస్త ఆలోచన పెంచేటువంటి ఇలాంటి సినిమాని మీరంతా చూడండి ఆలోచించండి ప్రోత్సహించండి మన జీవితాల్లో మన కుటుంబాల్లో కొంతమేరకైనా ఆలోచనల్లో మంచి మార్పుకి మీరంతా దోహదం చేయండి నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్ నన్ను నాలా చూడాలి కదా అదేగా ఐడెంటిటీ అంటే అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకలా లవ్ చేయరు అందరినీ ఒకేలా లవ్ చేస్తారు గెలుపు గెస్ట్ లాంటిది అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని నన్ను అస్సలు పడిపోనివ్వవని చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా మీరే గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా లేదు లైఫ్ అంటే గెలవడం కాదు ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్